ఏపీ టీడీపీలో ఏం జరుగుతోంది సీజన్ రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకొని చక్రం తిప్పగల నేర్పరి చంద్రబాబు సారథ్యంలో సాధించిన ప్రతి విజయం ఆయన చాణక్యానికి సామర్థ్యానికి అద్దం పడతాయి రాజకీయ వ్యూహాలు అల్లడంలో సమయానుకూలంగా పొత్తులు కట్టడంలో ఆయనను మించిన వారు దేశ రాజకీయాల్లోనే అరుదుగా కనిపిస్తారు అయితే ఎంతటి తెలివైన నాయకుడైన కాలం కలిసి రాకపోతే కష్టాలు తప్పు చంద్రబాబు నాయకత్వంలోనే రెండుసార్లు టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది మూడోసారి అటువంటి వాతావరణం నుంచి చాలా వ్యూహాత్మక పొత్తులతో బయట పడేయగలిగారు చంద్రబాబు నాయుడు అయితే ప్రతికూల వాతావరణంలో ధీటుగా స్పందించి తగ్గి నెగ్గడంలో రాటుదేలిన టీడీపీ అధినేత తాజాగా అనేక కప్పదాట్లు వేయడం కేడర్లో అయోమయాన్ని సృష్టిస్తోంది పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదన్న సంకేతాన్ని స్వయంగా అధినేతే ప్రజల్లోకి పంపుతున్నారన్న వాదన పార్టీ శ్రేణుల్లో నెలకొంటోంది చంద్రబాబు పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తెలిసిన ప్రతి సందర్భంలోనూ నియంత్రణతో వేచి చూస్తూ ఉంటారు నిగ్రహం పాటించి కాలం తనకు అనుకూలంగా మారే వరకు ఎదురు చూస్తారు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయకత్వ నైపుణ్యమే పార్టీని కాపాడింది వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి జనాదరణ కలిగిన నాయకుడు తీవ్రమైన ఒత్తిడి చేసినప్పటికీ పార్టీ చెల్లాచెదురు కాకుండా కాపాడుకోగలిగారు ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు సైతం తెలంగాణలో పార్టీని పరీక్షించుకోగలిగారు కానీ ఇటీవల కాలంలో వరుస పొరపాట్లు చేస్తూ పోతున్నారు దీంతో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతింటోందని దిగువ శ్రేణి నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు తెలంగాణలో విపరీత ప్రచారానికి పోయారు అక్కడ ఘోర పరాజయం ఎదురైంది దాని ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై కూడా పడుతోంది నరేంద్ర మోదీని వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ ప్రతి విషయానికి ఆయననే టార్గెట్ చేయడంపైన కేడర్లో పాజిటివ్ సిగ్నల్స్ లేవు పుల్వామా వంటి ఘటనపై స్పందనలోనూ చంద్రబాబు పరిణితి కనపరచలేకపోయారు నటుడు నాగార్జున ప్రతిపక్ష నేతను కలిస్తే అదే పెద్ద నేరమన్నట్లుగా స్పందించడం స్వీయ బలహీనతను బయట సీఎం స్థాయిలో కొన్ని విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు కానీ ప్రతి చిన్న విషయానికి చంద్రబాబు నాయుడే జోక్యం చేసుకోవడము తగ్గిపోయిన నిగ్రహ శక్తికి దర్పణం పడుతోంది టీడీపీలో బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ పెరిగిపోయాయి సామాజిక వర్గాల వారి కొంత ఆకర్షణ ఉన్నవారు ప్రజల్లో ఆదరణ ఉన్నవారు తమకు ఫలానా నియోజకవర్గమే కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు తమ చుట్టాలు పక్కాలకు పదవులు ఇవ్వాల్సిందనని పట్టుబడుతున్నారు ఎన్నికల సమయంలో ఈ రకమైన రాజకీయ ఒత్తిడి సహజమే కానీ పార్టీ అధినేతనే బెదిరించే స్థాయికి చేరుకోవడం గమనించాల్సిన అంశం ఇటీవల కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతిపక్షం గుటిలో చేరారు వీరికి పార్టీ పరంగా డిమాండ్లు నెరవేరకపోవడంతోనే వైసీపీని ఆశ్రయించినట్లు తెలుస్తోంది మరో ఇద్దరు ఎంపీలు కొందరు ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల సమాచారం హైదరాబాద్లో ఆస్తులను వారే వెళ్లిపోతున్నారంటూ టీడీపీ చేస్తున్న వాదన బలాన్ని పుంజుకోవడం లేదు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు హైదరాబాద్తో పెద్దగా సంబంధం లేదు అయినప్పటికీ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది టీడీపీ నుంచి వైసీపీకి వలస గడుతున్న నాయకులకు టీఆర్ఎస్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం అయితే పార్టీలో అదుపు తగ్గిపోవడం పొలిటికల్ సీజన్ కావడంతో తమ్ముళ్లలో ఒక రకమైన తిరుగుబాటు ధోరణి తొంగి చూస్తోంది బలమైన ప్రతిపక్షం ఎదురుగా కనిపించడం వారికి వరంగా మారుతోంది పార్టీలు అంతర్గత సర్వేలు నిర్వహించుకోవడం సాధారణమే తమ కేడర్కు నైతిక స్థైర్యం పెంచడానికి ప్రజల్లోకి ఒక పాజిటివ్ వేవ్ పంపడానికి సర్వేలను అధిష్టానాలు బహిరంగంగా వినియోగించుకుంటాయి లోపాలను తెలుసుకుని అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయి అయితే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలు తగ్గిపోయిన ప్రజాదరణ వంటి అంశాలను బహిర్గత పరచరు వీటిని బయటపెట్టేవి మీడియా సర్వేలే ఇటీవలి కాలంలో జరిగిన జాతీయ మీడియా సర్వేలన్నీ దాదాపు ఒకే మాట చెబుతున్నాయి వైసీపీకి జనాదరణ బాగా పెరిగింది ఎంపీ స్థానాల్లో అత్యధిక సీట్లు సాధించబోతోందని వెల్లడిస్తున్నాయి వీటిని రాజకీయంగా నియంత్రించారని అధికార పార్టీ ఆరోపిస్తోంది దానికి ఆధారాలు లేవు అందులోనూ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వేలు నిర్వహించలేదు లోక్సభ ఎన్నికల కోసమే జాతీయ మీడియా దేశవ్యాప్త సర్వేల్లో భాగంగానే వాటిని నిర్వహించింది వాటిని తెలుగుదేశం పార్టీ మేలు కులుపుగా తీసుకోవాలి కేవలం మీడియాపై ముద్ర వేసేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు నిజానికి మీడియాను రకరకాలుగా నియంత్రించేందుకు అధికార పార్టీకి ఉన్న అవకాశాలు ప్రతిపక్షానికి ఉండవు ఈ సర్వేలు టీడీపీలో గుబులు రేపుతున్నాయి పార్టీ నేతల వలసలకు అవి కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు